వచ్చే నెలలోనే పోలీస్ ఉద్యోగాల ప్రకటన ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పోలీస్ శాఖలో పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు వచ్చే నెలలోనే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది ఈసారి నియామక ప్రక్రియని మరింత సరళం చేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించాలని పోలీస్ నియామక మండలి అధికారులు యోచిస్తున్నారు తద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నారు పోలీస్ శాఖలో ప్రస్తుతం ఇరవై వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు ఈ పోస్టుల భర్తీని పోలీస్ నియామక మండలి చేపడుతుంది రెండు వేల పద్దెనిమిదిలో నియామక మండలి దాదాపు పదహారు వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి రావడంతో అందుకు తగ్గట్టుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగంపై దృష్టి సాధించారు పోలీసు నియామక ప్రక్రియ మిగతా ఉద్యోగాల భర్తీ కంటే భిన్నంగా ఉంటుంది సమయము ఎక్కువ పడుతుంది రాత పరీక్షలతో పాటు దేహదారుగ్య పరీక్షలు నిర్వహించాలి అన్నింటినూ ఉత్తీర్ణులైతే ఎంపికైన వారికి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలోనే నియామక ప్రకటన జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు వచ్చే నెల నెలాఖరు కల్లా ప్రకటన విడుదల చేయగలితే నియామకాలు పూర్తి చేయడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది తర్వాత సంవత్సర కాలం శిక్షణ కొనసాగుతుంది ఈ లెక్కన రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ప్రకటన విడుదలైతే అర్హత వారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తర్వాతే ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంటుంది అది కూడా అంత సవ్యంగా జరిగితేనే ఈ అంశాల దృష్ట్యా ప్రభుత్వం ఆమోదం తెలిపగానే పోలీసు అధికారులు నియామక ప్రక్రియ ప్రారంభించారు అన్ని అనుకూలంగా ఉంటే జనవరి నెలాఖరు కల్లా ఉద్యోగ ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది నియామకాలకు ప్రత్యేక యాప్ గత రెండు నియామకాల నుంచి పోలీసు ఉద్యోగాలకు ఆన్లైన్లోనే దరఖాస్తు స్వీకరిస్తున్నారు దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక తమ పేరు తప్పుగా నమోదైందని కులం పేర్కోలేదని చెబుతూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి ఈ సమస్యను నివారించేందుకు ఈసారి నియామకాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించే ఆలోచనలు అధికారులు ఉన్నారు అభ్యర్థులంతా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఏమైనా తప్పులు తోలినా వెంటనే సరిదిద్దుకోవచ్చు నియామకాలపై మండలి తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా అభ్యర్థులకు చేరవేయవచ్చు అభ్యంతరాల స్వీకరణ అనుమానాల నివృత్తి చేయవచ్చు ఇలా మెరుగైన నిర్వహణ కోసం ప్రత్యేక యాప్ అభివృద్ధి చేసి దాని ద్వారా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు